రానున్న రోజుల్లో 40 కోట్ల మేర నిధులు మంజూరు చేయించి రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 28వ డివిజన్లోని పోస్టల్ కాలనీ 3వ వీధిలో 70 లక్షలతో చేపట్టే సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి నగర మేయర్ పొట్లూరు శ్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆదాల మాట్లాడారు. తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని, నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేయడం తన జీవిత ఆశయమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రూరల్ తరను ఆశీర్వదించాలని ప్రజలకు ఎంపీ ఆదాల విజ్ఞప్తి చేశారు. సంక్షేమంతో పాటే అభివృద్ధి కూడా పరుగులు తీస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు మదన్మోహన్ రెడ్డి, డివిజన్ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 40 లక్షల రూపాయలతో మనం ఈ 28వ డివిజన్ లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో 20 లక్షలు, శాంతినగర్ లో రోడ్లకి 20 లక్షలు, మొత్తం 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో కూడా కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్లు శంకుస్థాపన చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంకొక 60-70 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు శాంక్షన్ చేయిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఆ కరోనా టైంలో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా ఈ రోజు మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రతిపక్షాలు కావాలని ఒట్టి సంక్షేమమే చేస్తున్నాడు, అభివృద్ధి చేయడం లేదు అని చెప్పడం కూడా హాస్యాస్పదం. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు మనం వేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటికి కూడా నిధులు ఉన్నాయి. తప్పకుండా రాబోయే 3-4 నెలల్లో ఇంకా 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకి ఎవరికైనా పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది విద్య, ఆరోగ్యం. దానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యలో గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే నాడు నేడు కింద అన్ని స్కూల్స్ ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, ఆడ పిల్లలకు అందరికి కూడా మంచి మధ్యాహ్న భోజనం, డ్రస్సులు, బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అటు విద్యకు ప్రాధాన్యం, అటు వైద్యానికి కూడా అనేక రకాలుగా మన నెల్లూరు మన రూరల్ ప్రాంతంలోనే 5 మన విలేజ్ క్లినిక్లు అయితేనేమి, వార్డు క్లినిక్లు అయితేనేమి కొత్త నిర్మించుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఎవరెవరికి పేద మధ్యతరగతి వాళ్ళకి ఎవరెవరికి ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళందరికీ మందులు కానీ ఆపరేషన్లు కానీ ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా ఈ రాబోయే నెలలో వాటిని అన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో సురక్ష కార్యక్రమం ద్వారా ఎవరైతే 1-2% ఈ పథకాలు అందకుండా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికి కూడా పథకాలు అందించిన ఘనత మన ప్రభుత్వాన్ని దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా కూడా నిష్పక్షపాతంగా ఎవరికి ఎక్కడ అవసరాలు ఉంటే ఆ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సర్వేపల్లిని అభివృద్ధి చేశాం. సర్వేపల్లిని అభివృద్ధి అంటే పోర్టు తీసుకొచ్చాం, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఇతర పరిశ్రమలు తీసుకొచ్చాం, ఎక్కడ కూడా రైతులకి కాంపెన్సేషన్ లో ఇబ్బంది రాకుండా చూసాం. అదేవిధంగా పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, చిన్న సమస్య కూడా రాకుండా
అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. దాని వల్లనే ఈ రోజు నెల్లూరు పట్టణం ఇంత అభివృద్ధి చెందిందంటే మీరు చూస్తుంటారు. గత 10 సంవత్సరాల్లో నెల్లూరు ఎంత విస్తృతంగా పెరిగిందంటే దానికి అంత కారణం మన సర్వేపల్లిలో వచ్చిన పరిశ్రమలు. అంతేకాకుండా మనకి రామాయపట్నంలో కూడా మరొక కోర్టుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించుకుంటూ ఉన్నాం. అది కూడా పూర్తయింది. ఇంకొక ఫిషింగ్ హార్బర్ జువల్ దినిలో నిర్మించాం. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం చేసుకుంటూ పోతున్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరందరూ ఆశీర్వదించాలి, నన్ను కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జయ హింద్. రూరల్ ఇన్ఛార్జ్ ఆదం ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఈ డివిజన్ లో పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వారికి కావాల్సినటువంటి డ్రైన్స్ రోడ్స్ కూడా పెద్దలు ఆదాన్ ప్రభాకర్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఈరోజు ఆ వర్క్స్ అన్నింటిని కూడా శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ 28 డివిజన్లో ఎంతో సమస్యాగితంగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈరోజు శంకుస్థాపన చేసి ప్రారంభించడానికి ముందుగా ఉన్నటువంటి మా ఆదాన్ ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా 28 డివిజన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ముందుకు వెళ్తూ ప్రతి అక్కకి ప్రతి చెల్లికి అండగా నిలవాలన్న ఒక పేద కుటుంబానికి నేనున్నాను అన్న ఒక పెన్నిధిలాగా ముందుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనమందరం కూడా ఆదరించాలి, అండగా నిలబడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రూరల్ పరిధిలో అనేక చోట్ల సమస్యగతంగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరికి అన్నకు కూడా మీరందరూ కూడా అండగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో మనమందరం కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మన శక్తి వంచన లేకుండా పనిచేయాలని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనమందరం కూడా గత 4 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మీరు చూశారు. పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిచిన తర్వాత కనీసం మా నిధులతో కూడా అభివృద్ధి చేస్తామంటే కూడా మాకు ఆహ్వానం లేదు పెద్దానికి. అటువంటిది 4 సంవత్సరాలు నెల్లూరు రూరల్ నిర్వీర్యం అయిపోయిన తర్వాత సోదరుడు చెప్పినట్టు హరివరరావు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక దృష్టి పెట్టడం జరిగింది. ఆ దృష్టి పెట్టి వెంటనే ఈ యొక్క ప్రాంతాన్ని ఆయన పార్టీ నుంచి శాసనసభ్యుడి పార్టీ నుంచి పంపించిన వెంటనే ఈ జిల్లాలో నెల్లూరు రూరల్ ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాకు ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా నువ్వు ప్రభాకరానికి ఇన్ఛార్జ్ చేయనా, నువ్వు ప్రభాకరానికి ఇన్ఛార్జ్ చేయని చెప్పి జిల్లా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా నువ్వు నాతో పాటు శాసనసభలో నా పక్కన ఉండాలా అని చెప్పి వెంటనే రూరల్ ఇన్ఛార్జ్ ప్రధానికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మీరు అందరూ చూశారు 6 నెలల్లో చూస్తే ఎక్కడ చూసినా రూరల్లో అభివృద్ధి. 100 కోట్లతో 6 నెలల్లో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. 6 నెలల్లో నెల్లూరు రూరల్ ఒక నియోజకవర్గంలో 100 కోట్లతో 6 నెలల అభివృద్ధి చేసిన నాయకుడు నెల్లూరు జిల్లాలో ఉన్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి. అదే 5 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉంటే 500 కోట్లతో నెల్లూరు రూరల్ అంటే ఎక్కడ చూసినా రోడ్లే, ఎక్కడ చూసినా కావాలే, ఎక్కడ చూసినా స్కూల్ బిల్డింగ్లే, ఎక్కడ చూసినా అభివృద్ధి, మన బిడ్డలకు ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, మా ప్రాంతం ప్రశాంతత. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే ఆడ అభివృద్ధి మీరు చూడండి. మొత్తం 99 అల్లూరు శాసనసభ్యుడు అయ్యారు. ఈ రోజు ప్రతి మహిళ నెలకు వచ్చేటప్పుడు 20,000 సంపాదించుకుంటున్నారు. వాడు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆయన చేపట్టు ట్రస్ట్ తరఫున వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బుట్టలు కొట్టుకునేది, బ్యాగులు కుట్టేది, ఎన్ని పనులు నేర్పిస్తే ఒక మహిళ నెలకు వచ్చి 20,000 రూపాయలు ఇంట్లో కూసనే ఈరోజు అల్లూరులో సంపాదిస్తారు. అదేవిధంగా కొండల గుడ్లు పెట్టే ప్రాంతం సరేపురి నియోజకవర్గం 2004లో శాసనసభ్యుడు అయితే ఈరోజు కోట్ల రూపాయలు, నాయకులు కోటీసులు, కార్యకర్తలు కోటీసులు, ప్రజలు కోటీసులు ఈరోజు సరేపల్లిలో. అదేవిధంగా మనం చేసుకున్న అదృశ్యం ఏంటంటే నెల్లూరు రూరల్కి మన పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి రావటం నెల్లూరు రూరల్ ప్రజలు చేస్తున్న అదృశ్యం కూడా మీకు వినవచ్చుకుంటూ మీరందరూ కూడా మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నా కేసులు లేకుండా, తగులు లేకుండా, తంటాలు లేకుండా, రౌడిజం లేకుండా, ఎవరు కూడా రాజకీయ అణచివేత్తలు లేకుండా, నాయకులు కూడా చెప్తున్నాను రాజకీయ అణచివేత్తలు లేకుండా ఎవరు వచ్చినా అభివృద్ధి ప్రజలు ముందుకు నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఆశీర్వదించండి, ఆయన అభినందించండి,
ఆయన బాటలో మనం అందరం నడిచి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆదాల ప్రభాకర్ గారికి విజయం చేకూర్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ శాసనసభకు గెలిపించాలని మనవి చేసుకుంటూ మేమందరం సెలవు. జై హింద్, జయ జగన్. అటు పూర్తనే విపరీతమైన స్పెల్ మన ఏఈ గారు, డి గారు, ఈ గారు కూడా చూశారు. వాళ్ళు చూసి కూడా ఇంత ఉందా, ఇంత మరి ఇంత అధ్వానంగా పోస్టల్ ఖాళీలు ఉందంటే మేము అసలు నమలా పోతున్నాం అనే పరిస్థితుల్లో మన ఎంపీ గారు ఒకటే మాట చెప్పారు, తన టేకప్ చేయమని చెప్పారు. అదే విధంగా శాంతినగర్లో అసలు 35 సంవత్సరాల నుంచి రోడ్డు గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ పట్టించుకునే వాళ్ళు ఒక్కర్లేరు. దానికి చెప్పగానే అప్పటికప్పుడు టేకప్ చేయమని చెప్పారు. ఆల్రెడీ ఒక రోడ్డు వేసి మనము దాన్ని ప్రూవ్ చేసుకున్నాము. తర్వాత అది కూడా కాకుండా మొత్తం మీరు ఏమేమి చెప్తున్నారో వాటికి కూడా వాళ్ళకి సంబంధించిన శాంతినగర్ లో సంబంధించిన అన్ని కూడా టేకప్ చేయమని చెప్పి మన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఇప్పుడు రేపు ఈ శంకుస్థాపన అయిపోయింది. రేపు ఎల్లుండి వాళ్ళ కాంట్రాక్ట్ అక్కడ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఇంతకన్నా అభివృద్ధి సంక్షేమం రెండు ఆయన వచ్చినప్పుడు నుంచి ఎప్పుడైనా పనులు అడిగితే ఎవరైనా పని అడిగేవాడు ఎవడైనా ఉన్నారా లేరు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పని అడిగితే అది వాళ్ళ ఇష్టం. అది మేము అయ్యప్ప గుడి చూపిస్తామా లేకపోతే పెనాలది ఒకటి చూపిస్తామా, అంతవరకే చేసుకోండి కానీ మేము చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు చెప్పినట్టు ఎన్నో అని చెప్పి పరిస్థితులు ఉన్నారు. సరే పాలకులు ఆ విధంగా ఉండాలి కదా, మేము కూడా పార్టీలో ఉంటూ సరే అనుకుంటా కాలం ఎలాగో చేశాం. ఈరోజు అభివృద్ధికి సంక్షేమానికి మంచి ధీరుడు వచ్చాడు కాబట్టి ఈరోజు మనకి ఇంత మాత్రం మనకి ఇది జరుగుతుంది. లేకుండా ఉంటే మన గతి అదో గతి. ఏది చెప్పినా మనం చెప్పింది చేరు. కుడి పక్క అంటే ఎడం పక్క, ఎడం పక్క అంటే కుడి పక్క, ఇదే పోకలో మనం చేసే పనే లేదు. అందుకని సంక్షేమ అభివృద్ధి ప్రభాకర్ రెడ్డి ఉంటేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మనం ఆయన్ని గెలిపించుకుంటేనే నెల్లూరు సస్యశ్యామలంగా ఉంటుందని రూరల్ ఉంటుందని తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 4 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ఏ ప్రాంతంలో కూడా పర్యటించినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ కనీసం ప్రతిపాదనలు పంపించినటువంటి దాఖలాలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కూడా గమనించారు. ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీని ప్రశ్న పట్టిస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో లేడు, ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఇతని వల్ల అని చెప్పి అతన్ని పార్టీకి దూరంగా పెట్టారు. ఆయన్ని పార్టీకి దూరంగా పెట్టిన వెంటనే పెద్దల ఆధార ప్రభాకర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి మళ్ళింది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఈ జిల్లా రాజకీయాల్లో అనేక ప్రాంతాల్లో శాసనసభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సరం పరంపరం పూర్తి స్థాయిలో జరుగుతుందనేటటువంటి స్పష్టమైన అవగాహన ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నియమిస్తే రూరల్ నియోజకవర్గం బాగుపడుతుంది, పార్టీ బలపడుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషపడతారనేటటువంటి ఉద్దేశంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వెంటనే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది.